దిస్ ఇస్ కృష్ణారావు ఫ్రమ్ జేకే టీవీ మీకు ఇప్పుడు మేము ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్నటువంటి రాయల్ ఫామ్ ఇంటర్నేషనల్ టౌన్ లో ఉన్నాం ఇది మీరు చూస్తున్నటువంటి ఇల్లు వేర్ నేను నివసించే ఇల్లు అన్నమాట దాన్ని మేము జేకే నివాసం తెలుసుకుంటూ ఉంటాం ఈ వాతావరణం ఎంత చాలా ప్రశాంతంగా ఉంటది మీరు స్ట్రీట్ చూసినప్పటికీ కూడా చాలా నిర్మలంగా ఇక్కడ ట్రాఫిక్ ఏం ఉండదు ఇక్కడ నివసించే వాళ్ళు మాత్రమే ఇట వస్తారన్నమాట అంచేత చాలా డే టైం అయినా నైట్ టైం అయినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం ఇప్పుడు ఇంటి గురించి మీ కొన్ని వివరాలు మీకు తెలియజేస్తాను ఈ మధ్య రెండు మూడు నెలలు అయింది చాలా మేము చాలా ఇష్టంగా ఉన్నాం ఇంట్లో ఎందుకంటే మాకు కావాల్సిన విధానంగా దొరికింది ఇది ప్రత్యేకంగా ఒక అతను మాకు అమ్మిన వ్యక్తి ఆయన కోసం ప్రత్యేకంగా కట్టుకున్నాడు ఇల్లు చెప్పాలంటే సో మనం చూద్దాం అయితేనే ఇంట్లో ఓకే ఈ ఇంటి గురించి మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలి ఇదేంటంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో ఇది యూనిక్ గా కనిపిస్తుంది ప్రత్యేకంగా కనిపిస్తుంది దీంట్లో ప్రత్యేకత ఏమిటి అని మనం గ్రహిస్తే ఇక్కడ చూడండి ఈ స్తంభాలు ఉన్నాయా ఇది 15 అడుగుల ఎత్తు ఉంటుంది 15 అడుగుల ఎత్తు లైమ్ స్టోన్ తో తయారు చేసినటువంటి స్తంభాలు ఆ స్తంభాల పైన ఒక విధమైన ఆర్చ్ దీనికి అందంగా ఉంటాను ఈ అంచేత ఈ మా ఇంట్లో గుర్తించాలంటే చాలా తేలిక ఏమి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట తర్వాత ఇటు చూసారా ఇటు ఫౌంటైన్ అని ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అనమాట ఇక్కడ లైటింగ్ అదే ఉంటుంది మనం సాయంకాలం పూట ఈ లైట్లు ఆన్ చేసుకుంటే చాలా చూడటానికి చాలా బాగుంటుంది పైనుంచి వాటర్ పడుతూ ఉంటుంది సో ఇది వాటర్ ఫౌంటైన్ మా ఇంటి ముందు ఉన్నటువంటి వాటర్ ఫౌంటైన్ ఇది తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా ఇల్లు ఇటు నుంచి మనం తూర్పు నుంచి ప్రవేశించి దీనికి రెండు గేట్లు ఉంటాయి ఒకటి తూర్పు భాగంలోను తర్వాత వెస్ట్ పడమర రెండు వైపుల నుంచి కూడా ప్రత్యేక గేట్లు ఉన్నాయి ఆ గేట్లు ఇది మొత్తం ఇల్లంతా కూడా మూసేసినట్టు ఉంటుంది పెట్టకూడ పెట్టిన ఇక్కడ రెండు కార్ గారాజు ఇది చూడండి ఇక్కడ రెండు కార్ గారాజులు ఉంటాయి ఇప్పుడు మనం ప్రవేశిద్దాం తూర్పు గేట్లోంచి లోపలికి వెళ్తున్నాం మనం సో అంచేత ఇక్కడ ఈ గేట్లో కూడా చక్కగా చూడండి ఇక్కడికి వచ్చా మనం తూర్పు గేట్ తెరుస్తున్నాం ఇప్పుడు ప్రవేశించాం లోపలికి ఇక్కడ మనకు పూలు కనిపిస్తూ ఉంటుంది మీకు ప్రవేశం ఆగానే పూలు తర్వాత ఇక్కడ పెద్ద హాల్ లాగా ఉంది చూసారా ఇది వరండా అనమాట ఇది ఇక్కడ వరండా ఈ వరండాలో మీరు పార్టీలు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది తర్వాత ఇది ఈ ఇక్కడ ఒక తాడి చెట్లా ఉంది చూడండి ఇది రాయల్ పామ్ అంటారు ఈ జాతి దీనికి చాలా ప్రత్యేకత ఉంది ఇది ఈ టౌన్ లోనే చాలా చోట్ల ఇది కనిపిస్తూ ఉంటుంది చాలా ఖరీదైన చెట్లు అది చెప్పాలి మీరు ఇప్పుడు తాడి చెట్టు చూశారు రాయల్ పాము తర్వాత దాని పక్కన ఒక మామిడి చెట్టు ఉంటుంది ఈ మామిడి చెట్టు కాయలు చాలా విపరీతంగా కాసింది బాగా ఉంటుంది ఇది మంచి ఫ్రూట్ కూడా చాలా తీయగా ఉంటుంది అనమాట దీని మేము ప్రత్యేకంగా ఏంటంటే మాకు ఈ వృక్షాలన్నా కాయగూరలన్నా పళ్ళన్నా మేము స్వయంగా పండించుకుంటాం అన్న ఆనందం ఇక్కడ ఉండదు అందుకని చెప్పి మేము ఏం చేస్తామంటే మేము ఇంకా కూడా కొన్ని పళ్ళ మొక్కలు ఇంకా వేయాలనుకుంటున్నాం కూరగాయ మొక్కలు అయితే చాలా వేయాలనుకుంటున్నాం అదే మాదిరి మాకు జూపిటర్లో ఒక ఫామ్ హౌస్ ఉంది ఎకర్నర ఆ ఎకర్నర్లో కూడా అన్ని రకాల పళ్ళు మా దగ్గర ఉన్నాయి తర్వాత వివరిస్తాను నేను వచ్చే వీడియోలో ఇప్పుడు మనం ముందుకెళ్దాం ఇక్కడ చూడండి ఇటు ఇటు వస్తే మీరు ఇక్కడ ఒక బార్ కౌంటర్ ఇదేంటంటే మనం ఫుడ్ కానీ ఏదైనా సర్వ్ చేయడానికి చాలా ఉపయోగిస్తున్నాం ఇది ఇంట్లో మా బెడ్రూమ్ ఉంటుంది గుమ్మానికి ఎదురుకుండా ఉంటుంది ఇక్కడ చక్కగా మనం ఇక్కడ పార్టీ పెట్టుకోవచ్చు చేసుకోవచ్చు తర్వాత ముఖ్యంగా మనం ఈ పూల్ గురించి ఈ పూలు 15x30 అడుగులు ఉంటుంది తర్వాత దీని చుట్టూ కూడా టార్మెంటైన్ టైల్స్ తోటి ఎంత చాలా విశాలమైనటువంటి భాగాన్ని కవర్ చేసి చాలా చూడ ముచ్చటగా ఉంటుంది చూడండి మీ పూలు Thank you.
ఇక్కడ కిచెన్ బయట ఒకటి ఉంటుందని చెప్పాను కదా, ఇది బయట వరండా కిచెన్, ఇది లోపల వేరే ఉందండి. వంటగది కిచెన్ లోపల ఉన్నాయి, ఇంటి లోపల. ఇది బయట ప్రత్యేకించి ఏంటంటే పార్టీలప్పుడు ఇది లోపలికి మన చూస్తే మీకు రకరకాల ప్రొవిజన్ ఇక్కడ ఉంది. మనకు పిజ్జా చేసుకోవాలనుకోండి, పిజ్జా బ్రహ్మాండమైనటువంటి ఓవెన్ మీరు చూడండి. ఆ ఓవెన్ ఎంత పెద్దదంటే ఆల్మోస్ట్ ఒక రెస్టారెంట్ ఓవెన్లా ఉంటుంది ఇది. అదే ఆ ఓవెన్తో పాటుగా ఇటు మామూలు స్టవ్ కూడా ఉంది. ఇటువైపు చూస్తే మీరు ఇటు చూస్తే మామూలు స్టవ్ అనమాట. ఇదేమో చార్కోల్ది. ఇది చార్కోల్ మీద మనం మొక్కజొన్నలు కానీ బార్బిక్యూలు కానీ నిర్మి చేసుకుంటుంటాము. తర్వాత ఇటేమో కిచెన్లోకి వెళ్ళేటటువంటి బొమ్మ ఇది, లోపలికి వెళ్ళవచ్చు. ఇదంతా కూడా మనం ఈగలు ఏమి రాకుండా దోమలు రాకుండా మనం స్క్రీన్ క్లోజ్ చేసేస్తాం. స్క్రీన్తో ఎక్కడ ఏదన్నా భోజనం చేయాలన్నా కూర్చోవాలన్నా మనం ఏం బాధ చేయమన్నమాట. ఈగ దోమ ఏది కూడా మనకు దగ్గర రాదు. ఇక్కడ ఇటు వెళ్తే ఇక్కడ కొన్ని మొక్కలు మీకు ఇది నేను పరిస్థితి ఇది చెప్తాను. ఇదేంటంటే అవకాడో చెట్టు ఇది. ఇది ఇలా తీసుకుని ఇలా వచ్చాం. ఎప్పుడు మనకి ఎక్కడికి వచ్చామంటే వెస్ట్ సైడ్కి వచ్చామాట. పడమర వేపున ఉన్నాం అప్పుడు, అలా తిరిగి తిరిగి పడమరకు వచ్చాం. ఇప్పుడు ఇక్కడ అవకాడో చెట్టు ఇది. ఇది ఒక రకం ఫ్రూట్ బ్రహ్మాండ కాస్తట ఇంకా కాపు రాలేదు వస్తే ఇది అవకాడో చెట్టు. ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఈ పందిరి వేయించాం మేము. ఈ మధ్య పందిరి వేయించాం దేనికంటే ఇది ఇక్కడ అన్ని పాదులు, బీరపాదులు, పొట్టల పాదులు, తర్వాత చిక్కుడు పాదులు ఇవన్నీ పెట్టాలి. అదేమో సీతాఫలం చెట్టు కాస్త బాగా. ఇక్కడ మళ్ళీ కొన్ని బనానాస్ ఉన్నాయి చూడండి. బనానాస్లో ఇది వంటకాయలు అంటాం మనం, కూరగాయలు లాంటివి. ఇవన్నీ కూరగాయల్లో ఎన్ని విపరీతంగా వస్తున్నాయి. అక్కడ ఉన్నాయి, అక్కడ ఉంది. ఇంకా రెండు మూడు గెలలు అప్పుడే ఆల్రెడీ వచ్చున్నాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇటు నుంచి బయటకు వెళ్తున్నాం, ముందుకు వెళ్తున్నాం. అంటే పడమర గేట్ తెలుస్తున్నాను ఇప్పుడు నేను. ఇది పడమర గేట్ అనమాట. ఇలా బయటకు వచ్చాం. మళ్ళీ ఎక్కడికి వచ్చాం? ఫౌంటైన్ దానికి వచ్చాం. ఫౌంటైన్ దగ్గరికి వచ్చి ఇటు 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 వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి మనం ముగిస్తాను. మా ఇంటి చుట్టూ టూర్ చేసాం, మనం లోపల చేయలేదు. అంటే బయట అంటే మీరు గేట్ల గురించి చెప్పాను కానీ మీకు సింహద్వారం మెయిన్ ఎంట్రన్స్ గురించి మాట్లాడాలి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మనం చూసాం కదా ముందు పిల్లల గురించి మాట్లాడుకున్నాం, 1500 పిల్లలని. సింహద్వారం ఇది ఇక్కడ అనమాట, ముఖద్వారం. ఇందులోంచి మెయిన్ ఎంట్రన్స్.